గురుగారు మీరు కాశీలో ఉన్నారు కదా ప్రశాంతం ఉన్నారు కదా ఈ ప్రజల మధ్య ఎందుకు వచ్చారు అని అడిగాం ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం మేము మేము ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నాం కదా ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్లు కదా కమ్మ ఆ రెండొచ్చు కదా ఎందుకు వచ్చావు అని అడిగాం గురుగారు ఒకే ఒక ప్రశ్న చెప్పారు నేను కాశీలో కూర్చొని మహాభారతం రామాయణం నాలుగు మాటలు చదివినా కానీ ఈ ప్రపంచ ఈ భౌతిక ఈ ప్రపంచ మనుషులను చదవటం అనే వంద మాటలు మహాభారతం రామాయణం సైజు అంత గొప్ప విషయం ఉంది వీళ్ళ దగ్గర ఎందుకంటే ఈ మనుషుల దగ్గర తిరిగి ఈ సహనాన్ని పేషెన్స్ని చూడటమే నిజమైన జ్ఞానం అనే సత్యాన్ని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చాను అక్కడ ఉండే నేను ఒక్కడ కూర్చున్నా ఇష్టమనిస్ లేదు కానీ ఈ మధ్యలో వీళ్ళు కూడా కూర్చోవటం ఎలా టెస్ట్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ మా గురుగారు భిక్ష్మీ గురు గారు మేము మట్టపల్లిలో ఫస్ట్ డైలాగ్ ఏమంటే మా గురుగారు మా డ్రైవర్ మా మమ్మల్ని మార్చి కొంచెం డబ్బులు తీసుకెళ్ళారండి అని చెప్పాం కంప్లైంట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా మంచి పని చేశాడయ్యా అతనికి ఇవ్వాల్సిన బాకీ తీసుకొని వెళ్ళిపోయాడు థ్యాంక్స్ చెప్పండి మర్చిపోయారు మీరు అన్నాడు ఇదేంటి గురుగారా అట్లాగా ఎవరెవరు బాకీలు ఉండయో ఎకౌంట్ మీ క్లోజ్ ఉండయో ఎవరెవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నిన్ను ఏమార్చారో వాళ్ళు ఎకౌంట్ క్లోజ్ అవుతున్నాడు దాన్ని చూసి ఆనందపడని ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పి గురుగారు మాత్ర మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది గురుగారని అడిగా ఒక మాట చెప్పారు మల్లీ పువ్వుని మలాన్ని ఒక రకం చూసిన రోజే నిజమైన జ్ఞాని అంటే ఎలా చెప్పారు నాయన ప్రజల్లోకి వెళ్ళే ముందు మీకు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళబాక వాళ్ళు నన్ను గౌరవిస్తారని పొగడాలని ఎక్స్పెక్టేషన్ వెళ్ళామంటే నువ్వు పప్పులో కాలేస్తున్నట్టే నువ్వు ఏదో నా నా కర్మ వలన చేయాల్సింది ఈ పద్ధతి సేవ అనే భావనతోటి నువ్వు వెళ్ళిన సత్యాన్ని ఎన్నో మా అహంకారం యాలని గురువారి దగ్గర జీవనవేదం ఏఎంసి ఏఎంసీ వన్ ఏఎంసీ టూ జీవన అన్ని కోర్సులు కూడా రెండు మాటలు చేయడం జరిగింది మట్టపల్లి మహానదిలో అలాగే లక్ష్మణానంద గురుజీ సిద్ధ విద్య విజయనగరంలో మేము వాసయోగం అని చెప్పి చెన్నైలో చాలా ఫేమస్ అయింది విద్య మేము చెన్నై వెళ్ళి నేర్చుకుందాం అనుకుని వెతుకుతూ ఉన్నప్పుడు మనకు పిఎంసి ఛానల్ ద్వారా బిక్ష్మయ్య గురుజీ గారి ఆ మన లక్ష్మణ గురుజీ గారు ఆ ఛానల్ ద్వారా తెలుసుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి విజయనగరం వెళ్ళి సిద్ధ విద్య విద్య ఆ గురువుగారి దగ్గర తెలుసుకున్నాం ఆ గురుగారి ఎన్నో అనుభవాలు ఆ గురుగారి దగ్గర తెలుసుకున్నాం